తూర్పు గోదావరి జిల్లా నలజర్ల మండల కేంద్రమైన నలజర్లలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఇండియన్ రెడ్ క్రాస్ వారిచే నర్క హరికృష్ణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 150 మంది వరకు జన సైనికులు రక్తదానం చేయడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ మండల అధ్యక్షులు చొడసాని బాపిరాజు మాట్లాడుతూ జనసేనాని జన్మదిన వారోత్సవాలు గోపాలపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే నా సేన నా వంతు కార్యక్రమం కూడా గోపాలపురం నియోజకవర్గంలో జన సైనికుల నడుమ ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేసే విధంగా జనసేన పరుగులు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన దాతలకు జనసేన జ్ఞాపకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నలజర్ల మండల జనసేన పార్టీ అధ్యక్షులు నలజర్ల మండలం చొడచాని బాపిరాజు, నక్కా సత్యనారాయణ, ఉన్నమట్ల సత్యకిరణ్, వామిశెట్టి వినోద్ కుమార్, సాయి ఈశ్వర్, ఉన్నమట్ల రాజు, గాజుల గణేష్, మణికల అశోక్ కుమార్, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా నలజర్ల మండలంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన మన నక్కని గారు, నక్క సత్యనారాయణ గారికి ముందుగా అలాగే జనసేన కార్యకర్తలకి నా ఉపకరణ నమస్కారాలు. కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు జనసేన పార్టీ అధినేత శ్రీ కొనేదల పవన్ కళ్యాణ్ గారు 51వ పుట్టినరోజు సందర్భంగా నలజర్ల మండలం గోపాలపురం నియోజకవర్గం నలజర్ల గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏడాది ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏడాది రక్తదాన శిబిరంతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టిన నా సేన నా వంతు కార్యక్రమానికి కూడా మా నలజర్ల మండల జన సైనికుల తరఫున మా వంతు సహాయం మేము చేస్తామని, పార్టీ బలోపేతను మేము కృషి చేస్తామని, అంతేకాకుండా జనసేన పార్టీ తరఫున ప్రతి సేవా కార్యక్రమంలో నలజల జనసేన పార్టీ ముందుంటుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్.